సినిమా అయిన మహానేరు మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మూవీస్ సోలో బ్రతికే, సో బెటరు, వన్ ద ఉమెన్, మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధం తేజ్ నటించిన సోలో బ్రతికే సో బెటరు మూవీ రీసెంట్గా థియేటర్స్కి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. జస్ట్ సందడి మాత్రమే కాదు, అది తిరునాళ్ళ సంబరం, జాతర అంతే. ఇండియా మొత్తం సంచలనం అయింది ఆ వ్యవహారం. మామూలుగా కాదు, దుమ్ము లేపేసింది సినిమా. ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలు అన్ని, ట్రేడ్ వర్గాలు అందరూ కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర సోలో బ్రతికే సో బెటర్ మూవీ పెర్ఫార్మెన్స్ గురించే గట్టిగా మాట్లాడుకున్నారు. అంటే సిచ్యువేషన్ అలాంటిది, హిందీలో ఇంకా కొంతమంది థియేటర్స్ ఓనర్స్ కట్టేసే పెట్టుకుని కూర్చున్నారు థియేటర్స్ ని, ధైర్యం చాలగా. అలాంటి వాళ్ళందరూ కూడా సోలో బ్రతికే సో బెటర్ మూవీ ఫస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ చూసి సర్ప్రైజ్ అవుతున్నారు, షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే థ్రిల్ కూడా అవుతున్నారని తెలుస్తుంది. మాక్సిమం ఇండియా వ్యాప్తంగా ఉన్న ట్రేడ్ అనలిస్ట్లు అందరూ కూడాను, బాక్సాఫీస్ రిపోర్ట్లు ఇచ్చే వెబ్సైట్లు అన్ని కూడాను ప్రత్యేకంగా ఈ సినిమా గురించే మాట్లాడాయి ఈ వీక్ లో. సిచ్యువేషన్ కొంచెం టఫ్ అయినప్పటికీ ఇండియా వ్యాప్తంగా వైడ్ రిలీజ్ ఉన్న సినిమాలు కూడా ఈ రేంజ్ లో పెర్ఫామ్ చేయలేదు. టికెట్ కౌంటర్స్ దగ్గర సోలో బ్రతికే సో బెటర్ మూవీ ఫస్ట్ వీకెండ్ లో అద్భుతమే చేసిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సోలో బ్రతికే సో బెటర్ మూవీ చేసిన పెర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతం అనే మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఇష్టమైన తెలుగు సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ అనిర్వచనీయం, అమోఘం అంతే. కాబట్టే మాట్లాడుకుంటుంది, టోటల్ ఇండియా మాట్లాడుకుంటుంది తెలుగు ప్రేక్షకులకి సినిమా మీద ఉన్న అభిమానం గురించి, ప్రేమ గురించి, సోలో బ్రతికే సో బెటర్ మూవీ కలెక్షన్స్ గురించి. హాలీవుడ్ సినిమాలు ఇంకా గాడిలో పడలేదు, బెంబేలెత్తిపోతానే ఉన్నాయి హాలీవుడ్ సినిమాలు. పోతే కొన్ని చోట్ల మాత్రం లోకల్ సినిమాని లోకల్ ప్రేక్షకులు గట్టిగానే ఆదరిస్తున్నారు. సోలో బ్రతికే సో బెటర్ మూవీ ఇచ్చిన జోష్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కంప్లీట్ గా మంచి జాతర మూడ్ లోకి వచ్చేసింది. సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల్లో మామూలు జాతర కాదు, సంక్రాంతి జాతర, సినిమాల సంక్రాంతి జాతర జరగబోతుంది. సోలో బ్రతికే సో బెటర్ మూవీ ఫస్ట్ మూడు రోజుల్లోను, అంటే ఫస్ట్ వీకెండ్ లోను, అలాగే ఫస్ట్ మండే రోజున కూడా ఘనమైన ప్రదర్శన చేసింది టికెట్ కౌంటర్స్ దగ్గర అని చెప్పాలి. తొలి రోజున, రెండో రోజున ఎక్స్పెక్టేషన్స్ ని మించి కలెక్షన్స్ రాబట్టిన సోలో బ్రతికే సో బెటర్ మూవీ మూడో రోజున మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగా కలెక్షన్స్ ని రాబట్టి ఆశ్చర్యపరిచింది. మూడో రోజు సండే కాబట్టి, హాలిడే కాబట్టి, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ నడిచాయి. అలా కాకపోయినా రెండో రోజున వచ్చిన కలెక్షన్ల కంటే కొంచెం ఎక్కువ కానీ, లేకపోతే ఈక్వల్ టు రెండో రోజున వచ్చిన కలెక్షన్స్ రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అలా కూడా జరగలేదు. మూడో రోజున కలెక్షన్స్ రెండో రోజున వచ్చిన కలెక్షన్స్ కంటే తగ్గాయి. ఫస్ట్ మండే రోజున, మూడో రోజు అంటే ఆదివారం నాడు వచ్చిన కలెక్షన్లతో కంపేర్ చేసుకుని చూస్తే టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలెక్షన్స్ లో 50% డ్రాప్ కనిపించింది. మూడో రోజున సోలో బ్రతికే సో బెటర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అరౌండ్ 1,60,000 షేర్ వసూలు చేస్తే, నాలుగో రోజుకి వచ్చేప్పటికీ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ నెంబర్ అరౌండ్ 83,00,000 ఉంది. మొత్తం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నాలుగు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల షేర్ చూసుకుంటే 7 crore దాటింది. సినిమాకి జరిగిన థియేటరికల్ బిజినెస్ కు సంబంధించి రకరకాల నెంబర్స్ వినపడుతున్నాయి. పోతే సినిమా రిలీజ్ అవుద్ది అని తెలిసినప్పుడు మొదమొదలు వినపడిన నెంబర్ వేరు. ఆ నెంబర్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే సినిమా ఇప్పటికే 20% ప్రాఫిట్స్ లో ఉందనే మాట్లాడాలి. ఎవరైతే మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ లోకి వచ్చేసారు. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే రైట్స్ కొనుక్కున్నారో ఎగ్జిబిటర్స్, వాళ్ళు ప్రాఫిట్స్ లోకి రావాల్సి ఉంది. సోలో బ్రతికే సో బెటర్ మూవీ టోటల్ రైట్స్ ని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దగ్గర నుండి జీ స్టూడియోస్ ఒకే మొత్తానికి తీసేసుకుంది. థియేటర్కల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, మొత్తం అన్ని రైట్స్ అదే కొనేసుకుంది. థియేటర్కల్ రిలీజ్ కి వద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత జీ స్టూడియోస్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు థియేటర్కల్ రైట్స్ ని యువీ క్రియేషన్స్, దిల్ రాజు కంబైన్డ్ గా తీసుకున్నారు చాలా చిన్న నెంబర్ కి. జీ స్టూడియోస్ పెద్ద డిమాండ్లు ఏమీ పెట్టలేదు, మంచి డిస్కౌంట్ తోనే సినిమా థియేటర్కల్ రైట్స్ ని ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ థియేటర్కల్ బిజినెస్ కాదు, డిజిటల్ బిజినెస్, సాటిలైట్ బిజినెస్, వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంది. దిల్ రాజు యువీ క్రియేషన్స్ వీలును బట్టి ఓన్ గానే రిలీజ్ కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి థియేటర్స్ ఉన్నాయి, ఆ థియేటర్స్ లోని సినిమాని రిలీజ్ చేశారు. అలాగే కొన్ని చోట్ల మాత్రం ఎగ్జిబిటర్స్ కి రైట్స్ అమ్మారు. వాళ్ళు ఓన్ గా రిలీజ్ చేసిన చోట దిల్ రాజు యువీ క్రియేషన్స్ నీట్ గా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారని అర్థమైపోతుంది. చాలా తక్కువ ఏరియాలో మాత్రమే ఎగ్జిబిటర్స్ రైట్స్ కొనుక్కుని సినిమాని ఆడిస్తున్నారు.
అప్పుడు వాళ్ళు కూడా సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేప్పటికే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఎంతో కొంత ప్రాఫిట్స్ తీసుకుంటారు. రిలీజ్ కు ముందే బీవీఎస్ అండ్ ప్రసాద్ జీ స్టూడియోస్ కి సినిమా రైట్స్ నమ్మేసి ప్రాఫిట్స్ తీసుకున్నారు. జీ స్టూడియోస్ ప్రాఫిట్స్ లెక్క వేరేగా ఉంటవి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునే దిల్ రాజు, యువీ క్రియేషన్స్ కూడా చక్కగా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన మిగతా ఎగ్జిబిటర్స్ కూడా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశాలే కనబడుతున్నాయి. పరిస్థితులన్నీ బాగున్నట్టయితే భారీగానే సినిమాకి బిజినెస్ జరుగుండేది. అప్పుడు లెక్కలన్నీ కంప్లీట్ గా వేరేగా ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఓ లిమిట్ లోనే బిజినెస్ చేశారు, ఆ లిమిట్ కు తగ్గట్టే ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నష్టపోయే పరిస్థితి అయితే లేదు, నష్టం కనిపించట్లేదు అంటే ఇంకా చెప్పేదేముంది, సోలో బ్రతికే సో బెటర్ మూవీ మండేరస్ లో టాప్ గా పాస్ అయిపోయింది అనే. మొత్తంగా అయితే ఈ మూవీ థీమ్ రిస్క్ చేసిందనే చెప్పాలి. ఆ రిస్క్ కు తగ్గట్టే అదృష్టాన్ని కూడా తీసుకుంది. మామూలు టైంలో అయితే ఈ కంటెంట్ తో సినిమా హిట్ అనిపించుకోవడం అనేది వీర కష్టం అయి ఉండేది. ఏదేమైనప్పటికీ ఫైనల్ గా చెప్పేది ఏమిటి అంటే సోలో బ్రతికే సో బెటర్ మూవీ ఓ బెటర్ హిట్ అని. కంగ్రాచులేషన్స్ టు సుప్రీం హీరో సాయిధామ్ తేజ్ అండ్ సోలో బ్రతికే సో బెటర్ మూవీ థీమ్. ఇంకా చూసుకుంటే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని వండర్ ఉమెన్ 1984 మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా పెర్ఫార్మెన్స్ ని పరిశీలిస్తే మూవీకి మిగతా చోట్లంతా 7-1 తక్కువ, కానీ ఇండియాలో మాత్రం ఆనంద బాష్పాలు. ఎందుకంటే వండర్ ఉమెన్ 1984 మూవీని December 25 ఎక్స్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ తో పాటు అమెరికాలో HBO Max లో డిజిటల్ రిలీజ్ కూడా చేశారు. ఎందుకంటే కరోనా మూలంగా అమెరికాలో మూవీ లవర్స్ థియేటర్స్ కి రావటం లేదు. వాళ్ళ కోసం అనే సినిమాని అక్కడ HBO Max డిజిటల్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసేసారు నిర్మాతలు. మిగతా చోట్ల థియేటర్కల్ రిలీజ్ కి సంబంధించి సరైన రెస్పాన్స్ కనిపించలేదు. ఆపోయినా HBO లో డైరెక్ట్ గా రిలీజ్ చేయడం మూలంగా HD ప్రింట్ పైరేటెడ్ వెర్షన్ బయటకు వచ్చేసింది మార్కెట్ లోకి. అది సినిమా థియేటర్కల్ బిజినెస్ ని చాలా చోట్ల చాలా దేశాల్లో కిల్ చేసిందనే ట్రేడ్ అనలిస్ట్లు గట్టిగా మాట్లాడారు. కానీ ఇండియాలో మాత్రం అలా జరగలేదు. చాలా మంది మూవీ లవర్స్ పైరేటెడ్ వెర్షన్ అవైలబిలిటీలో ఉన్నప్పటికీ ఫస్ట్ వీకెండ్ అంతా కూడా సినిమాని థియేటర్ కు వచ్చే ఎంజాయ్ చేశారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ ని తీసుకున్నారు. ఈ మేక హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని సర్ప్రైజ్ చేసింది, థ్రిల్ చేసింది. అది ఇండియన్ మూవీ లవర్స్ కి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం. ఇంకా చెప్పాలి అంటే వండర్ ఉమెన్ మూవీని తెలుగు తమిళ్ హిందీలో కూడా డబ్ చేశారు. పోతే హిందీ రిలీజ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. తెలుగు తమిళ సర్క్యూట్స్ నుంచే సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. సినిమాకి రిలీజ్ కి ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు ఈవినింగ్ షోస్ కి బదులు. అప్పుడే మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని పెయిడ్ ప్రీమియర్స్ తోనే సినిమా 80 లక్షల నెట్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది ట్రేడ్ ని. ఆ తర్వాత కూడా ప్రతిరోజు మంచి నెంబర్స్ ని అన్ని వెర్షన్స్ నుండి వండర్ ఉమెన్ 1984 మూవీ రిపోర్ట్ చేస్తా వచ్చింది. లాంగ్ వీకెండ్ దొరికింది, 4 రోజుల వీకెండ్. 4 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని వండర్ ఉమెన్ 1984 మూవీ కలెక్ట్ చేసిన కలెక్షన్ల నెట్ 8 కోట్లు దాటింది. హిందీ వెర్షన్ నుండి సినిమాకి సరైన సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ కూడా కలిసి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ సినిమా 10 కోట్ల పైన నెట్ నే చూసుండేది. ఇంకా అవకాశం ఉంది, మంచి రన్ కి అవకాశం ఉంది సినిమాకి. న్యూ ఇయర్ వీకెండ్ ఉంది, మొత్తం సినిమా రన్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని 20 కోట్ల నెట్ వసూలు చేయొచ్చు అని ట్రేడ్ అంచనా కడుతుంది. అలా జరిగితే వండర్ ఉమెన్ 1984 మూవీ ఇండియాలో బంపర్ గా పెర్ఫామ్ చేసినట్టే అవుతుంది. చూద్దాం మరి ఫుల్ రన్ లో వండర్ ఉమెన్ 1984 మూవీ ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని ఎంత పెద్ద నెంబర్ ని రిపోర్ట్ చేస్తుందో. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.